హలో ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మణ్ ఇవాళ మనం తెలంగాణలో కొత్తగా రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ గురించి లేటెస్ట్ అప్డేట్ చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్న మ్యాప్లో ఈ ఎల్లో కలర్లో ఉన్నది ఔటర్ రింగ్ రోడ్డు ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి థర్టీ టు ఫార్టీ కెమ్ డిస్టెన్స్లో ఈ ఆర్ఆర్ఆర్ని ప్రపోజ్ చేశారు దీని మీద నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఇప్పుడు కొత్తగా ఏ ఊరు నుంచి వెళ్తుంది అనే దాని మీద గెజెట్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆ అప్డేట్ గురించి ఇప్పుడు మనం వీడియో చూస్తున్నాము సో ఈ ఆర్ఆర్ఆర్ రెండు పార్ట్ల కింద డివైడ్ అయి ఉంటుంది ఒకటి నార్త్ సైడ్ ఇంకొకటి సౌత్ సైడు ఇక్కడ మీరు బ్లూ కలర్లో చూస్తున్నాయి ఈ నేషనల్ హైవేస్ అనమాట ఈ నేషనల్ హైవేస్ అన్నీ ఈ ఆర్ఆర్ఆర్ని టచ్ చేసుకుంటూ వెళ్తాయి ప్రస్తుతానికి ఈ నార్త్ సైడ్కి పర్మిషన్ వచ్చింది కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ ప్రాజెక్టు మొత్తం లెంగ్త్ మూడు వందల నలభై కిలోమీటర్లు ఉంటుంది దీనికి ఎస్టిమేట్ చేసిన కాస్టు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ని కేంద్రం భారత్మాల పరియోజన ప్రోగ్రాంలోకి చేర్చింది ఈ నార్త్ పార్ట్ అనేది మొత్తం నూట అరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది దీనికి ఎస్టిమేట్ చేసిన కాస్ట్ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇది మొత్తం ఆరు లైన్ల రహదారి హెచ్ఎండిఏ ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆర్ఆర్ఆర్కి కనెక్ట్ చేయడానికి యాభై రేడియల్ రోడ్స్ని ప్రపోజ్ చేసింది దీని మీద డిపిఆర్ ప్రిపేర్ అవుతుంది ఈ రేడియల్ రోడ్స్ కోసం అంచనా వేసిన వ్యయం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ నార్త్ సైడు భూసేకరణకు అనుమతి లభించినందున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భూములను గుర్తించనున్నారు భూములను గుర్తించిన తర్వాత ఆ వివరాలతో మరో దఫా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు తాజాగా విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్లో నూట పదమూడు గ్రామాలను పేర్కొన్నారు వీటిలో మెదక్ జిల్లాలో ముప్పై నాలుగు యాదాద్రి భువనగిరి జిల్లాలో ముప్పై ఐదు సిద్దిపేటలో ఇరవై నాలుగు సంగారెడ్డి జిల్లాలో ఇరవై గ్రామాల మీదుగా ఈ మార్గం వెళ్లనుంది అధికారులు క్షేత్రస్థాయిలో భూసేకరణ ప్రక్రియ చేపట్టిన తర్వాత సాంకేతికంగా జారీ చేసే నోటిఫికేషన్లో గ్రామాల తుది జాబితా ఖరారవుతుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ పరిధిలోకి వచ్చే గ్రామాలు ఏంటి అంటే చిన్నకొండూరు చౌటుప్పల్ లింగోజీగూడెం పంతంగి నేలపట్ల తాళ్ళసింగారం స్వాములవారి లింగోటం తంగడపల్లి వర్కట్పల్లి గోకారం పొద్దుటూరు వలిగొండ సంగెం పహిల్వాన్పూర్ కంచనపల్లి టేకుల సోమవారం రెడ్ల రేపాక భువనగిరి ఆర్డీఓ పరిధిలోకి వచ్చే గ్రామాలు ఏంటి అంటే రాయగిరి భువనగిరి కేసారం పెంచికలపహాడ్ తుక్కాపూర్ చెందుపట్ల గౌస్నగర్ ఎర్రంపల్లి నందనం యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్ పరిధిలోకి వచ్చే గ్రామాలు ఏంటి అంటే మల్లాపురం దాతార్పల్లి గందమల్ల వీరారెడ్డిపల్లి కోనాపూర్ ఇబ్రహీంపూర్ దత్తాయిపల్లి వేల్పుపల్లి ఇవి మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాలో వచ్చేవి నెక్స్ట్ సిద్దిపేట జిల్లాలో వచ్చే గ్రామాలు ఏంటి అంటే బేగంపేట ఎల్కల్ బంగ్లా వెంకటాపూర్ మాసాన్పల్లి కోమటిబండ గజ్వేల్ సంగాపూర్ ముదిరాజ్పల్లి ప్రజ్ఞాపూర్ శ్రీగిరిపల్లె పాములపర్తి మజీద్పల్లి నిమ్టూరు జబ్బాపూర్ మైలారం కొండాయిపల్లి మర్కూక్ అంగడికిష్టాపూర్ చేవర్తి ఎర్రవల్లి అలీరాజ్పేట ఇటిక్యాల పీర్లపల్లె నెక్స్ట్ మెదక్ జిల్లాలో వచ్చే గ్రామాలు ఏంటి అంటే వట్టూరు జండపల్లి నాగులపల్లి ఇస్లాంపూర్ దాత్రపల్లి గుండ్రెడ్డిపల్లి మల్కాపూర్ వెంకటాయపల్లి కిష్టాపూర్ తుప్రాన్ నర్సంపల్లి నర్సాపూర్ ఆర్డీఓ పరిధిలో వచ్చే గ్రామాలు వెంకటాపూర్ లింగోజీగూడ పాంబండ్ల బొగుడ కొంతాన్పల్లి గుండ్లపల్లి ఉసిరికపల్లి రత్నాపూర్ కొత్తపేట నాగులపల్లి మూసాపేట మహదాబాద్ రెడ్డిపల్లి కాజీపేట తిరుమలాపూర్ గొల్లపల్లి అచ్చంపేట చిన్న చింతకుంట పెద్ద చింతకుంట సీతారాంపూర్ రుస్తుంపేట మంతూర్ మల్పర్తి తుజాల్పూర్ సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి ఆర్డీఓ పరిధిలోకి వచ్చే గ్రామాలు సంగారెడ్డి నాగాపూర్ ఇరిగిపల్లి చింతలపల్లి కల్పగూర్ తాళ్లపల్లి పెద్దాపూర్ కాసాల దేవులపల్లి హత్నూర దౌలతాబాద్ కొత్తపేట సికిందర్పూర్ ఆందోల్ జోగిపేట ఆర్డీఓ పరిధిలోకి వచ్చే గ్రామాలు శివంపేట వెండికోల్ అంగడకిష్టాపూర్ లింగాపల్లి కోర్పోల్ గిర్మాపూర్ మల్కాపూర్